లోకేష్ ని అరెస్ట్ చేస్తారా లేదా అన్నటువంటిది 3వ తారీఖు సుప్రీం కోర్టు ఇచ్చే ఉత్తర్వుల మీద ఆధారపడింది ఎందుకంటే సుప్రీం కోర్టు లో వేసిన 17 ఏ క్వాష్ పిటిషన్ అన్నటువంటి ప్రాతిపదికనే మిగతా కేసులన్నీ ఆధారపడింది ఆ ప్రాతిపదికన వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్న తెలుగుదేశం ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే ఒకటి మొత్తం ఎఫ్ఐఆర్ క్వాష్ అది సాధ్యం కాదు ఎఫ్ఐఆర్ కొట్టేయడం అనేటువంటిది అసాధ్యం ఎందుకంటే ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగానే ఈడీ కూడా ఇంకొక ఎఫ్ఐఆర్ కట్టింది దాంట్లో డబ్బులు అటాచ్ చేసింది మనీ ల్యాండరింగ్ కూడా జరిగిందని తెలియదు ఒక నిబంధన ప్రాతిపదికన మొత్తం ఎఫ్ఐఆర్ కొడితే ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ నిరపరాధులైపోతారు అంటే కుంభకోణం జరిగినా కూడా అందులో ఇన్ని ఆధారాలు ఉన్నా కూడా కేసు మొత్తం క్లోజ్ అయిపోతుంది కాబట్టి కోర్టు ఆ పాయింట్ దగ్గరన ఆగుతుంది కానీ చంద్రబాబు గారికి ఆ డబ్బులు వచ్చినట్టు అంటే బోగస్ కంపెనీలు నిజం డబ్బులు వెళ్ళిన మాట వాస్తవం కానీ ఆ డబ్బులు కలెక్ట్ చేసుకున్నటువంటి వాళ్ళు బ్యాంక్ అకౌంట్లో నుంచి చంద్రబాబు గారికి ఇచ్చారన్న దానికి ఆధారాలు లేవు కదా ఈ ప్రాతిపదికన చంద్రబాబు గారి వరకు ఎగ్జెంప్షన్ ఆ 21A ఏదైతే సారీ 17A కిందన పర్మిషన్ తీసుకోలేదుతో పాటుగా ఈ ప్రాతిపదికన బయటకు వచ్చేస్తారు స్టే అంటే బాబు గారి మీదన విచారణ స్టే అన్నటువంటి పాయింట్ మీదనే డిపెండ్ అయి ఉన్నది బాబు గారి టీం అందుకోసమే బాబు గారు 4 రోజులు జైల్లో ఉన్నా పర్లేదు మెయిన్ ఆ కేసులో తీసేస్తే 17A తప్పనిసరి అంటే అన్ని కేసుల్లో 17A కావాల్సి వస్తుంది అందుకోసం వాళ్ళు ఆ పని చేస్తున్నారు అయితే ఇక్కడ లోకేష్కి అంటే దాని మీదనే లోకేష్ ఇష్యూ కూడా ఆధారపడింది లోకేష్ విచారణ అందుకే 4వ తారీఖు ఇచ్చారు నిన్న నోటీస్ ఇచ్చిన వాళ్ళు ఎందుకని 2కే 2 అని కాకుండా 4కి ఎందుకు రమ్మన్నారు అంటే అందరూ కూడా కింద కోర్టు ఏసీబీ కోర్టు నుండి వీళ్ళు దాకా సిఐడి దాకా అందరూ కళ్ళు ఇప్పుడు సుప్రీంకోర్టు వైపే ఉన్నాయి ఇందులో నిన్న లోకేష్కి ఇచ్చిన నోటీసులో ఒక ఉచ్చుంది ఇది పాపం ఎవరి కోణంలో వాళ్ళు రాసుకురావడంతో అసలు ఇచ్చుని పక్కన పెట్టేసరి చదవలేదు వీళ్ళు లోకేష్ వచ్చేటప్పుడు మీటింగ్ మినిట్స్ అంటే హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ బ్యాంక్ ఖాతాలు భూ లావాదేవీలకు సంబంధించిన బోర్డు మీటింగ్ మినిట్స్ భూ లావాదేవీల చెల్లింపు వివరాలు తీసుకురావాలి హాజరు కావడం ఈ నోటీసులో పేర్కొన్న నిర్దేశాలను పాటించడం విఫలమైతే సిఆర్పిసి 41A సబ్సెక్షన్ 3 సబ్సెక్షన్ 4 నిబంధన కింద అరెస్టు చెయ్యొచ్చు మొన్న కోర్టు ఎగ్జెంప్షన్ ఇవ్వలేదు ఆయనకి వీళ్ళు మేము విచారిస్తాం 41A కింద ఆ తర్వాత ఫర్దర్ ప్రొసీడింగ్ అవుతామన్న కారణంగా ముందస్తు బెయిల్ ఇవ్వలేదు ఈ దశలో ఇవ్వక్కర్లేదని చెప్పేసి కాబట్టి ఇవన్నీ పట్టురావాలి ఇవి పట్టుకురావడం అంటే మొత్తం హెరిటేజ్ జాతకం అంతా తీసుకొచ్చి సిఐడికి ఇచ్చినట్టు అందులో కొన్నింటిని అవాయిడ్ చేస్తానన్నారనుకోండి ఇదిగో మీరు దాన్ని ఏమంటారు ఇన్ఫర్మేషన్ హైడింగ్ మోసం చేశారంటూ కేసు అవుతుంది మొత్తం ఇవ్వాలి ఇందులో ఏమవుతుంది మార్గదర్శి వాళ్ళని మొన్న ముందు ఎంక్వైరీ చేసుకొని మంది కోర్టు ఎంక్వైరీ చేసుకుంటే ఎన్ని జాతకాలు బయటకు వచ్చినాయి 800 మందికి సంబంధించినటువంటి ఏంటి ఇవన్నీ కూడా ఇక్కడ వీళ్ళు ఉచ్చు పన్నుతున్నది నాకు అనిపిస్తున్నది మరి వాళ్ళకి అర్థమైందో లేదో తెలియదు కానీ వాస్తవంగా హెరిటేజీ ఎప్పుడైనా సరే మనకి ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలు అనేకం పెట్టారు అప్పుడు చంద్రబాబు గారి టైంలో ఆ కార్యక్రమాలకి మజ్జిగ పాలు ఇవన్నీ ఇచ్చుకొచ్చారు నీళ్లు ఇవన్నీ అది హెరిటేజ్ నుంచి ఇచ్చారు అది అందరూ అనుకున్నారు హెరిటేజ్ నుంచి ఫ్రీగా అనుకున్నారు కానీ ప్రభుత్వం నుంచి డబ్బులు హెరిటేజ్కి వెళ్ళినాయి 6 కోట్ల ఒకదానికి 10 కోట్ల ఒకదానికి అట్లాగా దాదాపుగా బాబు గారి టైంలో 50-60 కోట్ల దాకా హెరిటేజ్కి ఎట్లాంటి చెల్లింపులు జరిగినాయి అన్నటువంటిది వీళ్ళు చెప్తూ వీళ్ళ అనుమానం అవి మామూలుగా అయితే కనుక మంచినీళ్ళు ఇట్లాంటి 1 కోటి రూపాయలు పైబడింది అయితే కనుక ఖచ్చితంగా టెండర్ పిలవాలి ఏ టెండర్ పిలవకుండా హెరిటేజ్ నుంచి తీసుకోవడం అంటే కనుక అది దానికి సంబంధించిన జీవోలు లేవు ఇక్కడ అంటే బై నోటి పబ్లిసిటీతో నోటి మాటతో ఇచ్చేశారు ఆ అకౌంట్లో డబ్బులు పడ్డ ఆధారాలు కావాలి వీళ్ళకి అది కూడా ఇందులో వెతకచ్చేమో సిఐడి అన్నది అనుమానం అది దొరికిందంటే ఈ ఆధారాన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ ఇంకొక కేసు కట్టచ్చు అని నాకు అనిపిస్తున్నటువంటి అనుమానం ఇందులో